వెళ్ళవయ్యా, ఊపుకుంటూ వెళ్తావేంటి? ఏ ఉమా, ఉమా ఇంటికేనా? అవును సార్. గుడ్, పద. 1 o'clock అయితే ఆకలేసేస్తుంది, పద. యూనివర్సిటీ నుంచా? అవును సార్. అవును, వచ్చే వారం ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం. సరదాగా నువ్వు కూడా రావచ్చుగా. అంటే పెళ్ళయ్యాకెళ్దాం అనుకుంటున్నాను సార్. అది క్యాల్కులేషన్ అంటే. గుడ్ గుడ్. దామోదర్ ఇంటి దగ్గర ఏదో గొడవలో ఉందేంటి బండాపు? బాబు, ప్రేమించడం తప్పు కాదు, పిల్లనివ్వమని ఇలా అడగడం తప్పు. ఇంతకీ ఏం చేస్తుంటావు? డిగ్రీ చేశాను సార్. డిగ్రీ? ఒక డిగ్రీతో ఎలా పోషిస్తావు? ఆటో తొక్కనే పోషించుకుంటాను సార్. అబ్బో, ఆటో తొక్కుతావా? వాళ్ళ కూతుర్ని ఆయన ఎలా పెంచాడో కొంచెం ఐడియా ఉందా నీకు? బెస్ట్ స్కూల్స్, బెస్ట్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ ఇప్పించాడు. బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు కూతురికి కష్టం అవ్వకూడదని ఇంటి నిండా స్ప్లిట్ ఏసీలు పెట్టించాడు. నువ్వు పెట్టించగలవా? ఆటో తొక్కితే స్ప్లిట్ ఏసీలు కాదు, టేబుల్ ఫ్యాన్ కూడా కష్టం నాన్న. మాకేం అక్కర్లేదు అంకుల్. ఇప్పుడు అలాగే అనిపిస్తుందమ్మా. పెళ్ళయ్యాక రేపు సరదాగా సినిమాకో షాపింగ్కో వెళ్ళాలనిపిస్తే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. జరగరాంది జరిగితే మళ్ళీ ఇక్కడే ఇంటి వైపే ఈయన వైపే చూడాల్సి వస్తుంది. క్యాస్ట్ ప్రాబ్లం చెప్పండి, ఎందుకు డొంక తిరిగి మాట్లాడినే? అచ్చే షట్ అప్ ఐసే. నీ క్యాస్ట్ ఏంటి, నువ్వు ఎక్కడ పుట్టావు అది మాకు అనవసరం. పోషించే స్తోమత ఉందా లేదా అది మాకు ముఖ్యం. పెళ్లి చేసేటప్పుడు ఓ యోగ్యుడికి ఇవ్వాలి అనుకుంటాం, అప్పుడు వస్తారు సడన్గా. మీరు ప్రేమించామనే ఒకే ఒక స్టూపిడ్ హక్కుతో స్తోమత లేకపోయినా పిల్లల్ని కని వాళ్ళని ఇంకా కష్టపడతారు. మీ వల్ల ఒక జనరేషన్ భవిష్యత్తే పోతుంది కదరా, వేస్ట్. ఇదిగో, మా కూతుర్ని మాకంటే బాగా చూసుకుంటామని మేము నమ్మితే వాళ్ళ మీతో లేచిపోయినా మాకేం పర్లేదు, ఇక్కడ గుండెల మీద హాయిగా చేయి వేసుకుని పడుకుంటామే. నువ్వు ఆ స్థాయిలో లేవని నేను అనుకుంటున్నాను, అందుకే బయలుదేరు. మాకెలా డీల్ చేసుకోవాలో తెలుసు, పదండ్రా. నువ్వు చేసుకోపో. ఏం చేసుకుంటావు, చేసుకోపో. చూసావా ఈ జనరేషన్ ఎలా ఉందో? కనీసం నీలాగా కామన్ సెన్స్ ఉంటే నేను చెప్పిన మాట అర్థమయ్యేది. సర్లే, నువ్వు పద. యూస్లెస్ ఫెలోస్. కూతుర్ని మాకంటే బాగా చూసుకుంటామని మేము నమ్మితే వాళ్ళ మీతో లేచిపోయినా మాకేం పర్లేదు, ఇక్కడ గుండెల మీద హాయిగా చేయి వేసుకుని పడుకుంటామే. ఢిల్లీ జైన్యూ నుంచి ప్రొఫెసర్ చటర్జీ గారు ఫోన్ చేశారు. ఆయన అండర్లో తీసి చేస్తే మీ పిహెచ్డీ ఉండే క్రెడిబిలిటీ వేరు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి పిహెచ్డి ఫినిష్ చేసి జాబ్తో వచ్చి అప్పుడు పెళ్లి చేసుకుందామంటావు? ఇదంతా చేసేది మన ఫ్యూచర్ కోసమే కదా. ఇందులో నీ ఫ్యూచరే కదా ఉంది, నేనెక్కడ ఉన్నానమ్మా? జస్ట్ 1 ఇయర్ రా. హలో, ఇంట్లో నాకు పెళ్లి చేసేస్తే? అక్కడిదాకా వస్తే ఎంతకు దిగించినా వచ్చి నేను తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు వద్దంటున్నాను అంతే. అర్థం చేసుకో, జస్ట్ 1 ఇయర్. లవ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు పల్లవి. నేను